ఇంట్లో మనశ్శాంతి లోపించడానికి గల కారణాలు, వాటి పరిష్కారాలు. ఇంట్లో ఏదైనా వస్తువును ఉంచడానికి లేదా ఏదైనా నిర్మాణాన్ని చేయటానికి వాస్తుశాస్త్రాన్ని అనుసరించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఇంట్లోని ప్రతిదానికి దిశ ఉంటుంది. అయితే ఆ తరువాత కూడా ఇంట్లో ఇంటి నిర్మాణంలో తెలియక చేసే కొన్ని పొరపాట్లు వాస్తు దోషాలకు కారణమవుతాయి. వాస్తు దోషాలు ఇంటిని ప్రతికూలతతో నింపుతాయి. ఇంట్లో ప్రతికూలత పెరిగితే ఇంట్లోని వారికి మనశ్శాంతి లోపించడం, అసహనం, కోపం, చిరాకు, ఆందోళన మొదలైనవి పెరుగుతాయి. ఇంటి నుండి ప్రతికూలత దోషాలను వదిలించుకోవటానికి సమర్థవంతమైన మార్గాలను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఇంటికి ఉత్తరం తూర్పు అంటే ఈశాన్య మూలలో కలశాన్ని అమర్చాలి. కలశాన్ని వినాయకునికి రూపంగా భావిస్తారు. అటువంటి పరిస్థితుల్లో గణేశుని ఆశీర్వాదంతో ఇంట్లోని వాస్తు దోషాలు తొలగి మీ ఇంటి నుండి ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం ఇంటిలోని ప్రతికూల శక్తి గ్రహించే గుణం ఉప్పుకు ఉంటుంది. ఇంటిని కడిగే నీటిలో అంటే తడిబట్ట పెట్టే సమయంలో ఆ నీటిలో ఒక గుప్పెడు సముద్రపు ఉప్పును కలపండి. ఆ తర్వాత ఇల్లు మొత్తం శుభ్రమాగా ఆ నీటితో తుడుచుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్నవంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. కానీ ఈ పరిహారాన్ని మాత్రం గురువారం చేయకూడదని గుర్తుంచుకోండి. సముద్రపు ఉప్పుని ఇంట్లోని ఏదో ఒక అనుకూలంగా ఉన్న మూలన గాజు పాత్రలో ఉంచడం వల్ల మీ ఇంటి నుండి ప్రతికూలతను దూరంగా ఉంచుతుంది. మీ ప్రవేశ ద్వారం దక్షిణం వైపు ఉంటే మీ ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పంచముఖ హనుమాన్ చిత్రాన్ని ఉంచండి. దీని ద్వారా ఇంట్లో ప్రతికూలత శక్తి దూరం అవుతుంది. అలాగే ఇది మీకు మంచి ప్రయోజనాలను తెస్తుంది. ఇది చాలా శుభప్రదమైన ఫలవంతమైన పరిహారం. వాస్తు దోషం ఉన్న ఇంట్లో మీ ఇంటి ప్రధాన ద్వారం గడప దగ్గర కొంచెం కర్పూరం ఉంచండి. ఈ కర్పూరం కరిగిపోతే మళ్ళీ అక్కడ కర్పూరాన్ని ఉంచండి. అలా ఆ కర్పూరం కరిగినట్లే ఇంట్లోని సమస్యలు, అలాగే దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. దీని నుండి మీరు అనేక ప్రయోజనాలను పొందుతారు. అంతేకాకుండా ఈ పరిహారాన్ని ద్వారా ఇంట్లో సంపద ధాన్యాలు కూడా పెరుగుతాయి. ఇంట్లో గుర్రపు డెక్కను ఉంచండి. సాధారణంగా ఇది తలక్రిందులుగా ఉంటుంది ఎందుకంటే ఇది అన్ని మంచి శక్తులను ఆకర్షిస్తుంది. గుర్రపు డెక్క ఉపయోగించడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూలత దూరం అయ్యి డబ్బు కూడా ఆకర్షించబడుతుంది. అలాగే ఇంట్లో ఉన్న ప్రతికూలతను పారద్రోలడానికి తులసి మొక్కను ఇంట్లో తూర్పు దిక్కున తప్పక ఉంచాలి. ఈ తులసి మొక్క ఇంట్లో సానుకూల శక్తిని తీసుకురావడంలో మీకు చాలా సహాయపడుతుంది. దీని ద్వారా ప్రతికూలతను తొలగించుకోవడంతో మీరు విజయం సాధిస్తారు. వాస్తు ప్రకారం గోడ గడియారాలు దిశను శక్తివంతం చేస్తాయి. అందుకే ఇంట్లో పనిచేయని పాడైపోయిన గోడ గడియారాలు అస్సలు ఉంచకండి. వెంటనే వాటిని తీసివేయండి. ఎందుకంటే అవి ఆర్థిక వ్యవహారాల్లో ఆలస్యం లేదా అంతరాయాన్ని చిహ్నంగా పరిగణిస్తారు. ఇంట్లో గోడ గడియారాలు ఉత్తరం లేదా ఈశాన్య దిశగా ఉంటే చాలా మంచిది. ఇంటి ప్రవేశం అంటే లివింగ్ రూమ్లో మీ కుటుంబ చిత్రాలను ఉంచడం వల్ల సంబంధాలకు బలం, సానుకూలత వస్తుంది. అలాంటి చిత్రాలు ఇంట్లో సానుకూల శక్తిని చిహ్నంగా పరిగణిస్తారు. అతిథులు ఇంట్లోకి రాగానే వారి దృష్టి మీ కుటుంబ చిత్రాలపై పడేలా ఉంటే మీ ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. అలాగే మీ ఇంట్లో ప్రతికూల శక్తిని తొలగించుకోవటానికి, ఇంట్లో మనశ్శాంతిని పెంచుకోవడానికి ఇంట్లో ప్రతి నిత్యం సువాసన గల సాంబ్రాణి ధూపం ఇంటిని అన్ని గదుల్లో వేయాలి. ఇలా చేయడం వల్ల ఇంటిని వారి మనశ్శాంతి కలుగుతుంది. అలాగే రాత్రిపూట బాగా నిద్ర పట్టడంతో పాటు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. ఇంట్లో సరైన వెలుతురు ఉండేలా చూసుకోవాలి. ఏ గదిలోనైనా చీకటి లేకుండా చూసుకోవాలి. మూసి ఉంచిన కిటికీలను తెరుచుకుగా తెరిస్తే ఉండాలి. ఏ గది అయితే గాలి వెలుతురు పుష్కలంగా ఉంటుందో ఆ గదిలోకి దుష్టశక్తులు ప్రవేశించలేవట. మీ ఇంట్లోని ఫర్నిచర్ని అప్పుడప్పుడు రీఅరేంజింగ్ చేస్తూ ఉండాలి. అలాగే విరిగిపోయిన హస్తకళ వస్తువులు ఇంట్లో ఉంటే వాటిని అక్కడ నుంచి తొలగించండి. ఎందుకంటే వాటిని మా పాజిటివ్ ఎనర్జీని తొక్కిపెట్టి ఎనర్జీ ఉంటుంది. ఆ తద్వారా ఇంట్లో ప్రతికూలత శక్తి పెరుగుతుంది.
పటికను లేదంటే పిటికెడు రాళ్ళ ఉప్పును ఎర్రటి వస్త్రంలో వేసి మూట కట్టి ఇంటి గుమ్మానికి వేలాడి తీయాలి. ఇది ఇంట్లోని ప్రతికూలతను, వాస్తు దోషాలని తొలగిస్తుంది. ఈ పరిహారాన్ని మంగళవారం లేదా అమావాస్య రోజుల్లో చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇంట్లో రాత్రి సమయంలో, ప్రత్యేకించి శుక్రవారాల్లో అప్పుడప్పుడు కర్పూరంలో లవంగాలను వేసి కాల్చాలి. తంత్రశాస్త్రంలో లవంగాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పరిహారం ఇంట్లోని దోషాలను, ప్రతికూలతను తొలగించి ఇంట్లో సానుకూల వాతావరణాన్ని పెంచుతుంది. ఇంట్లో బట్టలను ఎక్కడ పడితే అక్కడ చిందరవందరగా పడేసే అలవాటు మంచిది కాదు. అలా చేయడం వల్ల ఎప్పుడూ చిరాగ్గా నెగటివ్ ఎనర్జీకి కారణమవుతుంది. అందుకే ఇంట్లోని దుస్తులు ఒక పద్ధతిలో సర్దుకోవాలి. అది మిమ్మల్ని మానసికంగా ప్రశాంతంగా ఉంచడంతో పాటు పాజిటివ్ ఎనర్జీని పెంచేందుకు ఉపయోగపడుతుంది. అలాగే ఇంట్లోని వస్తువులన్నీ చక్కగా అమర్చుకోవాలి. ఇల్లు శుభ్రంగా చిందరవందరగా ఉండకపోతే సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది. కాబట్టి ఇంట్లో అనవసరమైన వస్తువులను ఉంచవద్దు. దీనితో మానసిక గందరగోళం తొలగిపోయి మనసు తేలికగా ఉంటుంది. ఇంట్లో సహజ ప్రసరణ మరియు కాంతికి అవకాశం ఉండాలి. సూర్యకాంతి మరియు స్వచ్ఛమైన గాలి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన కారకాలు. కిటికీలను శుభ్రంగా ఉంచండి. సానుకూల శక్తి ప్రవాహానికి గాలి కాంతి అవసరం. ఇది మానసిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా శారీరక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఈశాన్య మూలలో టాయిలెట్, సెప్టిక్ ట్యాంక్, స్టోర్ రూమ్, విరిగిన వస్తువులు, చివరికి చెత్త బుట్ట ఉండడం కూడా శ్రేయస్కరం కాదు. వాటిని వెంటనే తొలగించడం మంచిది. అక్కడ ఒక నీటి కుండని కానీ, నీటి తొట్టిని కానీ ఏర్పాటు చేయడం చాలా మంచిది. ఈశాన్య మూలలో ఏదో విధంగా నీరు ప్రవహించడం వల్ల ఇంట్లోని వారికి మానసిక ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఈశాన్య మూలలో దేవుడు బొమ్మలు కానీ, పూజా మందిరం కానీ ఉంటే ఆ ఇంట్లోని వారికి మానసిక ఒత్తిళ్ళు కానీ, టెన్షన్లు కానీ, దిగులు కానీ ఉండవు. మానసికంగా ఎంతో బలంగా స్థిరంగా ఉండటానికి అవకాశం కలుగుతుంది. దక్షిణ దిశలో కానీ, నైరుతి మూలలో కానీ పొరపాటును కూడా దేవుడు బొమ్మలు లేదా పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకోవద్దు. దీనివల్ల ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురై మనశ్శాంతి కరువు అవుతుంది. వీటిని వెంటనే ఈశాన్య మూలకు తరలించడం చాలా మంచిది. అలాగే ఇంటి ఇంకా నైరుతి మూలలో నీలం రంగు ఉండటం మానసిక ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదు. అక్కడ గోడలకు నీలం రంగు వేయటం కానీ, అక్కడ నీల బల్బులు ఏర్పాట్లు చేయడం కానీ జరగకూడదు. ఇంటి ఈశాన్య మూలకన్నా వాయువు ఆగ్నేయ మూలలు పెరిగి ఉండటం వల్ల మీ ఇంట్లోని వారి మనశ్శాంతిని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈశాన్యంలో పెరిగి ఉండటం మానసిక ఆరోగ్యం చాలా మంచిది. ఈశాన్య మూల ఏమాత్రం దెబ్బతిన్నప్పటికీ ఇంట్లోని వారు, ముఖ్యంగా ఆ ఇంటి యజమాని మానసిక సమస్యలతో లేదా టెన్షన్స్తో ఇబ్బంది పడతారు. కాబట్టి ఇంటి ఈశాన్య మూలను తప్పనిసరిగా పవిత్రంగా, పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేము చెప్పిన విధంగా కనుక ఈ నియమాలను పాటించినట్లయితే తప్పకుండా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో ఎవరైతే పెద్దవారు చూస్తున్నారో వారి పిల్లలకి చిన్నప్పటి నుంచే మన పద్ధతులు, సాంప్రదాయాల గురించి చెబుతూ పెంచండి. అప్పుడే వాళ్ళ భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్తారు. అలాగే పిల్లలకి రోజు సూర్య నమస్కారం చేయడం, తులసమ్మకి నీళ్లు పోయడం, ఇట్లాంటి చిన్న చిన్నవి పిల్లలకు అలవాటు చేస్తూ ఉండండి. అందరికీ నమస్కారం అండి.